డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వ్యూమా డైలీ అండ్ వ్యూమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యూమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం ఫిబ్రవరి 16వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది అంతర్జాతీయ హాకీ సమాఖ్య 2018 ఉత్తమ ఆటగాడిగా అర్థర్ వాన్ డోరెన్ని ఎంపిక చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, అంతర్జాతీయ హాకీ సమాఖ్య 2018 ఉత్తమ ఆటగాడిగా ఎవరిని ఎంపిక చేసింది? అర్థర్ వాన్ డోరెన్. ఇతను బెల్జియం దేశానికి చెందిన ప్రపంచ ఛాంపియన్. అంతర్జాతీయ హాకీ సమాఖ్య 2018 ఉత్తమ ఆటగాడిగా ఈ బెల్జియం దేశానికి చెందిన డిఫెండర్ అర్థర్ వాన్ డోరెన్ని ఎంపిక చేయడం జరిగింది. అలాగే మహిళల విభాగంలో నెదర్లాండ్స్ దేశం యొక్క క్రీడాకారిణి ఎవాడి గోయాడిని ఉత్తమ క్రీడాకారిణిగా, అలాగే గోల్ కీపర్ విన్సెంట్ వనాచ్ని ఉత్తమ గోల్ కీపర్గా, అర్థర్ డి స్లూవర్ని ఉత్తమ వర్ధమాన ఆటగాడిగా, అలాగే బెల్జియం దేశానికి చెందిన హెడ్ కోచ్ షేన్ మెక్లాయిడ్ని ఉత్తమ కోచ్గా ఎంపిక చేయడం జరిగింది. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. 2018 అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఉత్తమ ఆటగాడిగా ఎవరిని ఎంపిక చేశారు? అర్థర్ వాన్ డోరెన్. 2018 సంవత్సరానికి గాను అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఉత్తమ క్రీడాకారిణిగా ఎవరిని ఎంపిక చేశారు? ఎవాడి గోయెడి. అలాగే 2018 సంవత్సరానికి గాను అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఉత్తమ గోల్ కీపర్గా ఎవరిని ఎంపిక చేశారు? విన్సెంట్ వనాచ్. అలాగే 2018 సంవత్సరానికి గాను అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఉత్తమ వర్ధమాన ఆటగాడిగా ఎవరిని ఎంపిక చేశారు? అర్థర్ డి స్లూవర్. అలాగే 2018 సంవత్సరానికి గాను అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఉత్తమ హెడ్ కోచ్గా ఎవరిని ఎంపిక చేశారు? ఉత్తమ కోచ్గా షేన్ మెక్లాయిడ్. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. 14వ తేదీన ఈ అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఈ లిస్ట్ని మొత్తాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. సిఆర్పిఎఫ్ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన భారతదేశంలో కాశ్మీర్ రాష్ట్రంలో ఈ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ కాన్వాయ్ మీద ఆత్మాహుతి దాడి అనేది చేయడం జరిగింది 14వ తేదీన. సో దీంట్లో దాదాపుగా 40 మందికి పైగా మన సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ దాడి జరిగిన ప్రాంతం పేరు, అలాగే ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి పేరు, అలాగే ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి ఏ ఉగ్రవాద సంస్థకి చెందిన వ్యక్తి, అలాగే ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో దీని యొక్క హెడ్ ఎవరు, దీన్ని ఎప్పటి నుంచి ప్రారంభించారు, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ సిఆర్పిఎఫ్ కాన్వాయ్ పైన 14వ తేదీన ఆదిల్ అహ్మద్ దార్ ఇతను ఆత్మాహుతి దాడికి పాల్పడడం జరిగింది. సో దీనిలో దాదాపుగా 40 మందికి పైగా మన భారతీయ సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించడం జరిగింది. ఇతని పేరేంటి? ఆదిల్ అహ్మద్ దార్. ఇతన్ని వకాస్ అని పిలుస్తారు. ఇతను జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకి చెందిన ఉగ్రవాది. ఈ ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పుల్వామా జిల్లా అవంతిపురాలోని లెత్పొరాలో ఈ ఆత్మాహుతి దాడి అనేది చేయడం జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ యొక్క లీడర్ వచ్చేసి మసూద్ అజర్. సో దీని మీద మనల్ని ప్రశ్న ఏ విధంగా అడిగేదానికి అవకాశం ఉందంటే, మసూద్ అజర్ ఏ ఉగ్రవాద సంస్థకి చెందిన ఉగ్రవాది? సో ఇతను జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకి చెందిన ఉగ్రవాది, దీని యొక్క లీడర్ ఇతను. సో దీన్ని జైషే మహమ్మద్ని 2000 నుంచి ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఇది ఆపరేషన్లో ఉంది. ఈ జైషే మహమ్మద్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి పాకిస్తాన్ దేశంలోని పంజాబ్లోని బహావల్పూర్లో ఉంది. ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం, దీని యొక్క ప్రస్తుత లీడర్ ఎవరు? మసూద్ అజర్. తెలంగాణలో 17వ తేదీ నుంచి మరో 2 జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 31 జిల్లాలు ఉన్నాయి. సో మరలా నారాయణపేట అలాగే ములుగు ఈ 2 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయనున్నారు. సో దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ కానుంది. సో రేపటి నుంచి ఈ 2 జిల్లాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో రానున్నాయి. సో దీంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 33కి చేరనుంది. భారతదేశం యొక్క వేగవంతమైన రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రారంభించిన మోదీ. 15వ తేదీ మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన భారతదేశం యొక్క వేగవంతమైన రైలు అయిన వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఈ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించడం జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది మన భారతదేశం యొక్క తొలి ఇంజన్ రహిత రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్. దీని పూర్తిగా మన భారతదేశం యొక్క పరిజ్ఞానంతోనే రూపొందించడం జరిగింది. దీన్ని రూపొందించింది చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని 1952 సంవత్సరంలో
స్థాపించడం జరిగింది. ఇది ఎక్కడుంది? తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఉంది. దీని యొక్క ప్రస్తుత జనరల్ మేనేజర్ వచ్చేసి రాహుల్ జైన్. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ని మొదట వచ్చేసి ట్రైన్ 18గా పిలిచేవారు. సో ఇటీవల మనం చూసినట్లయితే మన కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్గా ఈ ట్రైన్ 18కి నామకరణం చేయడం జరిగింది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో మొత్తం 16 బోగీలు ఉంటాయి. దీని యొక్క వేగం వచ్చేసి గంటకి 180 కిలోమీటర్లు. ఇది మన భారతదేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు. సో దీన్ని ఈ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి 15 ఫిబ్రవరి 2019 మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. ఇది ఢిల్లీ నుంచి వారణాసి వరకు ఈ ఢిల్లీ వారణాసి మధ్య రాకపోకలు అనేది సాగించడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్. దీనికి ఇంతకుముందు పేరు ట్రైన్ 18. మన భారతదేశం యొక్క ప్రస్తుత రైల్వే శాఖ మంత్రి ఎవరు? పీయూష్ గోయల్. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ యొక్క వేగం ఎంత? గంటకి 180 కిలోమీటర్లు. దీన్ని రూపొందించింది ఎవరు? చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ దీన్ని రూపొందించడం జరిగింది. మన భారతదేశంలో ప్రస్తుతం అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఏంటి? వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇది ఏ సిటీల మధ్య రాకపోకలు సాగిస్తుంది? ఢిల్లీ వారణాసి మధ్య ఇది రాకపోకలు సాగిస్తుంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ యొక్క ప్రస్తుత జనరల్ మేనేజర్ ఎవరు? రాహుల్ జైన్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆన్లైన్ ఎగ్జామ్స్ని చాప్టర్ వైజ్గా మీకు వ్యోమా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు రిజిస్టర్ అయినట్టయితే మీ మొబైల్ నెంబర్నే కూపన్గా యూస్ చేసుకొని దీంట్లో 15% ఆఫర్ మీరు పొందవచ్చు. సో మీ మొబైల్ నెంబర్నే కూపన్గా ఉపయోగించుకున్నట్టయితే 15% ఆఫర్ ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్యాకేజెస్ మీద మీకు వ్యోమా అందించడం జరుగుతుంది. అలాగే దీంట్లో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ అయినట్టయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఉపరాష్ట్రపతి ప్రసంగాల పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రణబ్ ముఖర్జీ. ప్రస్తుతం మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రసంగాల పుస్తకాన్ని మన భారతదేశం యొక్క మాజీ రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీ ఇటీవల ఆవిష్కరించడం జరిగింది. సో మొత్తం ఈ 1.5 సంవత్సరంలో మనం చూసినట్టే 400 పైగా ప్రసంగాల నుంచి మొత్తం 92 ఉపన్యాసాలను సేకరించి ఈ కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ పుస్తకాన్ని ముద్రించడం జరిగింది. ఈ పుస్తకం యొక్క పేరు వచ్చేసి ఎంపిక చేసిన ఉపన్యాసాలు, సెలెక్టెడ్ స్పీచెస్ అని చెప్పేసి ఈ పుస్తకాన్ని ఈ కేంద్ర సమాచార ప్రసార శాఖ ముద్రించడం జరిగింది. దీన్ని మన భారతదేశం యొక్క మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల ఆవిష్కరించడం జరిగింది. ముక్త్యాల ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ముక్త్యాల ఎత్తిపోతల పథకానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ముక్త్యాల ఎత్తిపోతల పథకం అనేది దీన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణానది నుంచి మొత్తం 386.27 క్యూసెక్ల నీటిని మొత్తం 120 రోజుల పాటు ఎత్తిపోస్తూ ఈ ఆయకట్టుకి అందించడానికి వీలుగా ఈ ఎత్తిపోతల పథకాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించబోతున్నారు. సో ఈ పథకం వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగ్గయ్యపేట, వత్సవాయి అలాగే పెనుగంచిప్రోలు మండలంలోని మొత్తం 30 గ్రామాలకి తాగునీటి సమస్య అలాగే సాగునీటి సమస్య అనేది పరిష్కారం కానుంది. ముక్త్యాల ఎత్తిపోతల పథకం కృష్ణానది మీద దీని యొక్క ఎత్తిపోతలు అనేది మొత్తం 386.27 క్యూసెక్ల నీటిని ఎత్తిపోయడం జరుగుతుంది. సీనియర్ పాత్రికేయుడు పెండ్యాల వామనరావు ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం 398.43 కోట్లని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇటీవల విడుదల చేయడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 398.43 కోట్లని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇటీవల విడుదల చేసింది. సో ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో మొత్తం 2 పథకాలు ఉంటాయి, 2 కేటగిరీస్ ఉంటాయి. వాటిలో ఒకటి వచ్చేసి గ్రామీణ్, ఇంకోటి వచ్చేసి పట్టణ అంటే అర్బన్, రైట్? సో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని మన భారతదేశంలో 2015 జూన్ 25న ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్య లక్ష్యం ఏమిటంటే 2022 సంవత్సరం నాటికి మన భారతదేశంలో ప్రతి కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వడం ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం యొక్క ముఖ్య లక్ష్యం. సో ఒక్కో ఇంటి నిర్మాణానికి ఈ పథకం కింద 100,000 రూపాయల నిధుల్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా మన భారతదేశ వ్యాప్తంగా మనం చూసినట్టే మొత్తం 4041 పట్టణాల్లో 2 కోట్ల మంది పేదలకి సొంత ఇల్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుంది. ఈ 2019-20 తాత్కాలిక
సెంట్రల్ బడ్జెట్లో కనుక మనం చూసినట్లయితే దీనికోసంగా 25,853 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. సో దీంట్లో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం కింద ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇటీవల 398.43 కోట్ల రూపాయలని ఈ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేయడం జరిగింది. ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ తిరిగి బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో ఇంతకుముందు మనం చూసినట్లయితే ఈ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వచ్చేసి అనారోగ్య కారణంగా అమెరికాకి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ శాఖని ప్రస్తుతం ఈ రైల్వే శాఖ మంత్రి అయిన పీయూష్ గోయల్కి అప్పగించడం జరిగింది. సో అందువల్లనే పీయూష్ గోయలే ఈ 2019-20 తాత్కాలిక బడ్జెట్ని కూడా ఈ లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. సో మరలా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిరిగి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ప్రధాని సూచనల మేరకు ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ బాధ్యతని మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ అరుణ్ జైట్లీకి అప్పగించడం జరిగింది. సో ఈ అరుణ్ జైట్లీ విరామంలో ఉన్నప్పుడు ఆర్థిక శాఖ బాధ్యతని చేపట్టిన మంత్రి ఎవరు? పీయూష్ గోయల్. భారత అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్య అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ని ఎంపిక చేయడం జరిగింది. భారత అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్య అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేశారు? కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. అలాగే ఈ భారత అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్య యొక్క ఉపాధ్యక్షుడిగా జగదీశ్వర్ యాదవ్ని ఎంపిక చేయడం జరిగింది. హీరో మహిళల గోల్డ్ కప్ టైటిల్ విజేతగా మయన్మార్ దేశం నిలవడం జరిగింది. హీరో మహిళల గోల్డ్ కప్ 2019 విజేత మయన్మార్ దేశం. దీనిలో రన్నర్అప్ వచ్చేసి నేపాల్. ఈ హీరో మహిళల గోల్డ్ కప్ 2019 ఫైనల్స్ వచ్చేసి ఈ ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. సో దీనిలో మయన్మార్ దేశం విజేతగా, నేపాల్ వచ్చేసి రన్నర్అప్గా నిలవడం జరిగింది. అసంఘటిత కార్మికుల కోసం ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ యోజన పథకాన్ని 15వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. సో ఇటీవల మనం చూసినట్లయితే ఈ 2019-20 తాత్కాలిక బడ్జెట్లో మన భారతదేశంలో అసంఘటిత కార్మికుల కోసంగా ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ యోజన పెన్షన్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. సో దీన్ని 15వ తేదీ నుంచి మన భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. సో దీనివల్ల మన భారతదేశంలో మొత్తం 10 కోట్ల మంది వర్కర్సు, లేబరర్సు దీనివలన లబ్ధి పొందడం జరుగుతుంది. సో ఈ పథకం గురించి మనం చూసినట్లయితే మన భారతదేశంలో ఎవరైతే అసంఘటిత కార్మికులు 29 ఏళ్లలోపు ఉంటారో వాళ్ళు ఈ పథకం కింద నెలకి 100 రూపాయలు కట్టవలసి ఉంటుంది. అలాగే 18 ఏళ్లప్పుడు కనుక ఈ పథకంలో చేరినట్లయితే వారు 55 రూపాయలు ప్రతి నెల కూడా కట్టవలసి ఉంటుంది. సో దీనివలన మన భారతదేశంలో రిక్షా కార్మికులు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ వీరంతా కూడా లబ్ధి పొందడం జరుగుతుంది. ఈ పథకం పేరు ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన పథకం. సో దీనివలన మొత్తం 10 కోట్ల మంది మన భారతదేశంలో లబ్ధి పొందనున్నారు. సో 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత, సో ఈ విధంగా ఈ అమౌంట్స్ కట్టిన తర్వాత ఈ ఏజెస్లో వాళ్ళకి 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఈ అమౌంట్కి కొంత అమౌంట్ భారత ప్రభుత్వం యాడ్ చేసి వారికి నెల 3,000 రూపాయలు పింఛన్గా అందించడం జరుగుతుంది. సో ఇది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ పథకంలో చేరడానికి అర్హులు వచ్చేసి ఎవరైతే ఈ అసంఘటిత కార్మికుల్లో నెలకి 15,000 రూపాయల కంటే తక్కువ ఇన్కమ్ కలిగి ఉంటారో వారు మాత్రమే ఈ పథకంలో చేరడానికి అర్హులు. సో మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 15,000 కంటే తక్కువ ఉండాలి. సో దీనికోసంగా ఈ 2019-20 తాత్కాలిక బడ్జెట్లో 500 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. విశ్వంను పరిశీలించేందుకు స్పీరెక్స్ మిషన్ను అంతరిక్షంలోకి పంపనున్న నాసా. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి ఎంత టెక్నాలజీ పెరిగినా సరే విశ్వం ఎంత ఉంది, విశ్వంలో ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది మనకి ఇప్పటికీ పూర్తిగా తెలియదు. సో కాబట్టి ఈ విశ్వంని పరిశీలించేందుకు స్పీరెక్స్ మిషన్ని అంతరిక్షంలోకి ఈ అమెరికా దేశానికి చెందిన అంతరిక్ష సంస్థ నాసా పంపించనుంది. సో 2023 సంవత్సరంలో ఈ మిషన్ని అంతరిక్షంలోకి పంపించనుంది స్పీరెక్స్ మిషన్. సో దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఫోటోమీటర్ ఫర్ ద హిస్టరీ ఆఫ్ ద యూనివర్స్ ఎపోక్ ఆఫ్ రీఅయనైజేషన్ అండ్ ఐసిస్ ఎక్స్ప్లోరర్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ విశ్వంలో మనం చూసినట్లయితే సెట్ ఫర్ వాటర్ అండ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. సో విశ్వంలో మన భూమి మీద తప్ప మనకి ఇప్పటి వరకు ఎక్కడా కూడా వాటర్ అనేది కనిపించలేదు. కాబట్టి ఈ వాటర్ కోసం సెర్చ్ చేయడం, అలాగే ఆర్గానిక్ మాలిక్యూల్స్ కోసం సెర్చ్ చేయడం ఈ స్పీరెక్స్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని 2023 సంవత్సరంలో నాసా అంతరిక్షంలోకి పంపనుంది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు ఆస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా
మీ సోషల్ మీడియా సైట్స్లో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా మీకు ఫ్రీగా మేము పీడిఎఫ్ ఫార్మాట్లో అందించడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్ని కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.